లూకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో కనబడుతుంది. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పను. ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వమానవాళి పాప పరిహారం కొరకు ఈ లోకానికి పంపబడిన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి సిలువలో ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయటం జరిగింది. ప్రియులారా, ఆయన సిలువలో ఉండి సమాజం నేర్చుకోవడానికి, సమాజ క్షేమం కోసం ఆయన తన బాధలు ఉండి కూడా తన బాధను ప్రక్కకు పెట్టి సమాజం కోసం ఆలోచిస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అన్నాడు. అప్పటి వరకు యూదుల్లో అనేక మంది ఆయనను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆయనను కొడుతూ, ఆయన ముఖం మీద ఉమ్మివేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ, అవమానపరుస్తూ, భారమైనటువంటి సిలువ మ్రానును ఆయనపై మోపి ఆ యెరూషలేము వీధుల్లో త్రిప్పుతూ, ఆయనను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆయనను గొల్గొతా ఆ కొండ మీద సిలువ వేయడం జరిగింది. సిలువలో ఉండి ఆయనను ఇబ్బంది పెట్టిన వారందరినీ చూస్తూ ఈ సమాజానికి ఒక పాఠాన్ని నేర్పించాలని ఆయన పలికిన ఒక అద్భుతమైన మాటే ఈ మొదటి మాట. ఆ మాటను మనం చూస్తున్నాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అన్నాడండి యేసుక్రీస్తు వారు. ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన, ఎంత దయ కలిగిన వాడు. నిజంగా ఈ లోకంలో ఉన్న మనుషులను ఎవరైనా శిక్షిస్తుంటే పగ తీర్చుకోవాలనుకుంటారు, ప్రతీకారం చూపాలనుకుంటారు, కానీ ఆయన తనను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ప్రియులారా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు తండ్రి అని పరలోకమందున్న తండ్రికి ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. యేసుక్రీస్తు వారు ఇలా సిలువలో మాట్లాడతారని, ఇతరులను క్షమించమని ఆయన విజ్ఞాపన చేస్తాడు అని యెషయా ప్రవక్త ముందుగానే తన గ్రంథంలో ప్రవచించడం జరిగింది. క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల కాలంలో యెషయా గారు తన గ్రంథాన్ని వ్రాస్తూ ఆ గ్రంథంలో క్రీస్తును గూర్చిన ఒక ప్రవచనాన్ని ఆయన వ్రాయడం జరిగింది. ప్రియులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును తారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశను. ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఆయన విజ్ఞాపన చేస్తాడని యెషయా ప్రవక్త ఆయన తన గ్రంథంలో రాయటం జరిగింది. దేవుడే యేసుక్రీస్తు వారిని గూర్చి ఈ మాట రాయించాడు. నిజంగా ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని గూర్చి, ఆయనను ఇబ్బంది పెడుతున్న వారిని గూర్చి, ఆయనను కొడుతూ అవమానపరుస్తూ ద్వేషించిన వారందరిని గూర్చి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అన్నాడు. ప్రియులారా, నేటి క్రైస్తవ్యంలో ఎవరైనా ఇబ్బంది పెట్టే వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారా? కేవలం గుడ్ ఫ్రైడే రోజు మనం మరి చెప్పుకుందాం అనుకుంటున్నారే, కానీ ఈ మాట నిజంగా మన బ్రతుకులో, మన జీవితకాలం అంతా మనల్ని ఇబ్బంది పెట్టే వారిని గూర్చి, బాధ పెట్టే వారిని గూర్చి, వారు మనల్ని ప్రాణం తీయ చూసే వారిని గూర్చి మనం పలకాలి అని ఈరోజు ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిజంగా ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు ప్రభు అన్నాడు, ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా చూపించండి అని. మరి మాటలు పాటించి తమ జీవితంలో అనుసరించే వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో కనబడుతున్నారా అంటే చాలా తక్కువ ఉంటారండి. దేవుని కోసం బ్రతికే వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. అందరిని గూర్చి కాదు, కానీ చాలా ఎక్కువ మంది ప్రభు మాటలకు భిన్నంగానే బ్రతకడం మనం ఈరోజు చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు సిలువలో మనందరి కోసం అద్భుతమైన మాటను ఆయన పలికారు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ఆయన చెప్పినది ఎందుకో తెలుసా? మనల్ని ఇబ్బంది పెడుతున్న వారిని చూసి కూడా మనం ఇలానే చేయాలని ఒక పాఠాన్ని ప్రభు నేర్పుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన సిలువలో పలికిన మాటలు ప్రతిదీ కూడా మనకు పాఠాలు నేర్పించేవే. నాలాగే నన్ను ధరించిన మీరు, నన్ను పోలి నడుచుకోవలసిన మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని క్షమించండి అని ఆయన నేర్పిస్తున్నాడు. ఈ మాటలో మనం రెండు సత్యాలు నేర్చుకోగలుగుతాం. మొదటిది, మనల్ని ఇబ్బంది పెట్టేవారిని మనం క్షమించాలి. అంతేకాదు, అలా మనం క్షమించగలిగితే మన పాపములను కూడా దేవుడు క్షమిస్తాడు అని చెప్పే ఒక అద్భుతమైన
సందేశాత్మకమైన మాట ఇది ప్రియులారా. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఇది. చాలా మంది ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవడం లేదు. నిజంగా ప్రభు ఎంతో బాధలో ఎంతో వేదనలో శ్రమ పొందుచు ఆయన ఈ అద్భుతమైనటువంటి మాటను పలికారు. దీన్ని చదువుకుంటున్న క్రైస్తవులమైన మనం, దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మనం కూడా ఇతరులను క్షమించాలి, మనల్ని ఇబ్బంది పెట్టే వారిని మనం క్షమించాలి అని ప్రభు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అలా క్షమించకపోతే మన పాపములను కూడా దేవుడు క్షమించడు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎవరూ ఇలాంటి మాటలు చెప్పలేరు. అంత అద్భుతమైన సందేశం యేసుక్రీస్తు వారు కొండ మీద చేశారు. అలాంటి ప్రసంగాన్ని ఇక ప్రపంచంలో ఎవరు చేయలేరు, చేయబోరుకోడు. ప్రియులారా, ఆయన కొండ మీద మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. మత్తయి సువార్త 5:43-44 వచనాలలో రాయబడిన మాటలు, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎంత మంచి మాట ప్రభువారు చెప్తున్నారు. మీరు మిమ్మలను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మలను ఇబ్బంది పెట్టే వారిని మీరు క్షమించండి. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే మీరు శత్రువులను ప్రేమించండి. నిజంగా మనం దేవుని పిల్లలని చెప్పబడాలి అంటే, దేవుని కుమారులుగా దేవుడు మనల్ని గుర్తించాలి అంటే, శత్రువులాగా మనల్ని ఎవరైతే భావిస్తున్నారో, ఈరోజు క్రైస్తవులకు శత్రువులు ఎవరు లేరండి. మనలను అనేక మంది ఈరోజు శత్రువులుగా భావిస్తున్నారు. క్రీస్తు విరోధులు, బైబిల్ వ్యతిరేకులు, వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకవేళ మనలను ఇబ్బంది పెడితే వారిని క్షమించాలి అంటున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఈరోజు హింసించే వారి కొరకు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవులు? ఒకసారి ఆలోచించాలి. చాలామంది హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, మమ్మల్ని ఇబ్బంది పెట్టే వారిని, మమ్మల్ని హింసించే వారిని ఒకసారి మీరు చూడండి. వాళ్ళని, వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక వాళ్ళని శిక్షించండి. వారు ఎప్పుడు మరణించడం మేము చూస్తాం ప్రభువా. వారు ఎప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్తారు ప్రభువా. వారు అనారోగ్యం పాలు ఎప్పుడైపోతారు ప్రభువా. అది కళ్ళారేను చూసి ఎప్పుడు ఆనందించాలి ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. వీరు అజ్ఞానులు. నిజంగా జ్ఞానం గలవారైతే, దేవుని పిల్లలుగా బ్రతికేవారు అయితే వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయాలి. వాళ్ళ ఇబ్బందులు మనం చూడాలనుకోకూడదు. మనల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. వాళ్ళని క్షమించమని తండ్రిని అడగాలి. యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన అదే చెప్పారు. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని. ఈ కొండ మీద ప్రసంగం దేవుడు ప్రభువారు ఎందుకు చేశారంటే, ఒక మనిషి భూమి మీద నుండి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో అందరూ తెలుసుకోవాలని అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడండి. భూమి మీద ఉన్న ఒక వ్యక్తి పరలోకం అందున్న దేవుని చేరాలి అంటే, పరలోకంలో నిత్యము ఆనందం పొందాలంటే, పరలోక భాగ్యాన్ని పొందుకోవాలంటే, ఇదిగో ఇలా బ్రతకాలి ప్రతి ఒక్కరని తెలియజేస్తూ ప్రభు కొండ మీద అద్భుతమైన మాటలు మాట్లాడారు. అందులో ఆయన చెప్పిన మాటే, మిమ్మలను హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారు చెప్పటమే కాదు, ఆయన చేశారు. చాలామంది చెబుతారు ఇలా బ్రతకాలి అలా బ్రతకాలని, కానీ చేసేవారుగా ఉండరు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు అలాంటి వారు కాదు. ఆయన చెప్పాడు అంటే చేస్తాడు, చేశాడు అంటే చెప్తాడు. మనం కూడా చేసేవారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి మనల్ని హింసించే వారిని మనం క్షమించగలుగుతున్నామా? వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి.